Venkop Chicken. Venkop Chicken. Hi, Venkop Chicken recipes to nenu mee Swarnamukhi. Ee roju nenu meeto share chesukune recipe Venkop Kashmiri Chicken Curry. So Venkop Kashmiri Chicken Curry ela cheyalo chuddam. Munduga manam stove meeda pan petti andulo 2 tablespoons oil veddam. Indulo లవంగము దాల్చిన చెక్క ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము డ్రై మసాలాస్ వేద్దాం డ్రై మసాలా అంటే పావు టీ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేస్తాను వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మన వెంకప్ చికెన్ బోన్లెస్ చికెన్ మీడియం పీసెస్ తీసుకొని చక్కగా శుభ్రం చేసి ఈ ఆనియన్స్ లో యాడ్ చేసేద్దాం చికెన్ పీసెస్ అన్ని బ్రౌన్ కలర్ గా రావాలి అంతవరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ లో కాశ్మీరీ కారం పొడి 1.5 టీ స్పూన్ వేసాను 1/2 టీ స్పూన్ మిరియాల పొడి 2 టీ స్పూన్స్ ఖర్జూరం పేస్ట్ జీడిపప్పు పేస్ట్ కొన్ని నీళ్ళు వేసి ఈ పేస్ట్ ని ఈ చికెన్ పీసెస్ కి ఈ డ్రై మసాలాస్ అన్ని చక్కగా కోట్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి దాన్ని ఉడికిద్దాం ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది కదా టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకోవాలి టమాటో ముక్కలు ఇవన్నీ చక్కగా కలుపుకొని నీళ్ళు తగినన్ని నీళ్ళు పోసి చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మన చికెన్ ఉడికేంత వరకు అలా మూత పెట్టేసుకుంటే మన కాశ్మీరీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఓకే సో చికెన్ ఉడికిందో లేదో చూద్దాం ఇది గ్రేవీ కర్రీ కదా కాశ్మీరీ చికెన్ గ్రేవీ కర్రీ ఆల్మోస్ట్ మన చికెన్ ఉడికిపోయిందండి ఈ గ్రేవీ కొంచెం ఇంకా కొద్దిగా థిక్ గా అయ్యేంత వరకు ఉంచుదాం స్టవ్ మీద మన కాశ్మీరీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సో సర్వింగ్ బౌల్ లోకి తీసి సో కాశ్మీరీ చికెన్ గ్రేవీ కర్రీ టేస్ట్ చేసి చెప్తాను వావ్ సూపర్ ఖర్జూరం జీడిపప్పు నిజంగా చాలా సూపర్ ఉందండి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది వెంకప్ చికెన్ కాశ్మీరీ చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంది సో వెంకప్ చికెన్ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై